తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం కోసం, ఆరోగ్యంలో పడుతున్న ఇబ్బందులు స్కిన్ మీద కావచ్చు, ఐ మీద కావచ్చు, మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు హైకోర్టు నుంచి ఏసీబీ కోర్టు రావటం, ఏసీబీ కోర్టులో ఈరోజు స్క్రూటీ పెట్టడం, దేవినేని ఉమామహేశ్వర గారు, బోండా ఉమామహేశ్వర గారు కూడా లక్ష పూచీకత్తు మీద 2 స్క్రూటీలు చొప్పున స్క్రూటీలు పెట్టడం జరిగింది. ఆర్డర్, రిలీజ్ ఆర్డర్ కూడా గౌరవ న్యాయస్థానం రాజమహేంద్రవరాన్ని పంపించడం జరిగింది. మెయిల్ ద్వారాను మరియు కవర్ ద్వారాను కూడా పంపించడం జరిగింది. మరో 3-4 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో రిలీజ్ కాబడతారు. ఈ కేసులో కండిషన్లు ఇవ్వడం జరిగింది. 437 సిఆర్పిసి కింద బెయిల్ అప్లికేషన్లో ఇంచుమించుగా ప్రతి కేసులో కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ అనేది కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయొద్దని, సాక్షులను బెదిరించొద్దు అని, ఆయన ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన చోట, నచ్చిన ప్లేస్లో తీసుకునే వెసులుబాటు ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ద్వారా వచ్చింది. ఇది 4 వారాల పాటు ఉంటుంది. ఇది ఇప్పుడే తీసుకుని వెళ్ళారు. రిలీజ్ ఆర్డర్ రాబోయే 2-3 గంటల్లోనే రిలీజ్ కాబోతున్నారు. సార్, ఫస్ట్ అనుకున్నారు, ఫస్ట్ అక్కడ నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తారు అనుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ అంటున్నారు, ఏంటి మధ్యలో ఏం మార్పు జరిగింది? ఒక్క నిమిషం అర్థం కదా. ఫస్ట్ ఒక మాట అయితే వినిపించింది, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తారు అనుకుని అన్నారు చంద్రబాబు గారు, ఆ తర్వాత ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వస్తున్నారు. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో రిలీజ్ కాబడ్డారు. రిలీజ్ కాబడిన తర్వాత కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఆరోగ్యపరమైనటువంటి ట్రీట్మెంట్కి వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు నాయుడుకి గారికి ఆరోగ్యపరమైనటువంటి ట్రీట్మెంట్ ఒకవేళ హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్లో వెళ్తారు, లేదా విజయవాడలో కావాలనుకుంటే విజయవాడలో వస్తారు. అయితే తనకి హైదరాబాద్లో వెళ్ళాలి, హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది గత నిర్ణయం కావచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా అదే నిర్ణయం అనుకుంటే హైదరాబాద్ వెళ్తారు, లేనట్లయితే విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఏది ఏమైనా 4 వారాల పాటు వారి ట్రీట్మెంట్కి సంబంధించిన ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకున్న వెసులుబాటు ఈ బెయిల్ ఆర్డర్ ద్వారా వచ్చింది. బహుశా ఈ ఆర్డర్ కాపీ మెయిల్ ద్వారా పంపించారు, ఇన్ పర్సన్గా పంపించారు, కవర్ ఇచ్చి కూడా పంపించారు, లేదా విజయవాడ వస్తారా లేదా హైదరాబాద్కి వెళ్తారా అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయం. అయితే ఈ ట్రీట్మెంట్ వివరాలు, ఏ హాస్పిటల్లో తీసుకుంటుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఎవరి దగ్గర ఎంతకాలం తీసుకుంటున్నారనే ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాలు సంబంధిత రాజమహేంద్రవరం సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, జైలు అధికారులకు అందజేయవలసి వస్తుంది. వారు ఈ 4 వారాల పాటు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ని సీల్డ్ కవర్లో హైకోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కండిషన్లతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి బెయిల్. దీని మీద దినేది మీద రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా 9వ తారీఖున హీరింగ్ ఉంది, 9వ తారీఖున తీర్పుకు ఉంది. దీని మీద పూర్తి బెయిల్ పిటిషన్ మీద, అది మీద పూర్తి బెయిల్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా 4 వారాల కండిషన్ అనేది, ఆ కండిషన్ అనేది పోతుంది. దీంతో పాటుగా ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి 17A అప్లికబిలిటీ అవుతుందని, క్వాష్ చేయమనే పిటిషన్ మీద ఇప్పటికీ తీర్పు రిజర్వ్డ్ కాబడి ఉన్నది. ఒకవేళ ఆ తీర్పు బాబు గారికి అనుకూలంగా వచ్చిన 17A బాబు గారికి అప్లికబిలిటీ అవుతుందని చెప్పి ఆ తీర్పులో వస్తే అన్ని కేసుల్లో కూడా బయటపడతారు. ఇక 4 వారాల కండిషన్ అని కానీ, లేదా మధ్యంతర బెయిల్ అనేది, ఇవన్నీ ఇంకా టోటల్గా వెళ్ళిపోతాయి. అన్ని కేసుల్లో కూడా రాబోయే సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కేసులో రిజర్వ్ కాబడిన తీర్పు అనుకూలంగా ఉన్నట్లయితే తన మీద ఏ కేసు కూడా ఉండే అవకాశం లేదు. మరొకటి ఏమంటే, ఈరోజే నిన్న ఆ ఏసీబీ కోర్టులో మరొక కేసు, మద్యానికి సంబంధించిన కేసులో మరొక కేసులో పీటీ వారెంట్ కోసం అని మెమో దాఖలు చేయడం జరిగింది. పీటీ వారెంట్ వెంటనే తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఒకవేళ పీటీ వారెంట్ ఇవ్వాలా లేదా అనేది నోటీస్ ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి, దాని మీద హియరింగ్ ఇవ్వాలి. పీటీ వారెంట్ గౌరవ న్యాయస్థానం ఇచ్చినప్పుడే చేస్తారు, కానీ ఇప్పటికీ ఆయనకు వచ్చే ప్రమాదం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాలతోటి, ఆరోగ్యపరమైనటువంటి ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఇచ్చిన బెయిల్ కాబట్టి ఇంకొక కేసుల్లో అరెస్ట్ అనేది క్వశ్చనే లేదు, అవకాశమే లేదు. అంటే పీటీ వారెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు, వేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ తొందరగా కోర్టులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇంకొక పీటీ వారెంట్ అలౌ చేసే అవకాశం లేదు. అంటే కోర్టు స్పష్టంగా చెప్పిందా సార్? అంటే ఆ కోర్టులో ఆ కేసు వరకే అది,
ఆరోగ్యపరమైనటువంటి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ అది. మిగతా కేసులో ఈరోజు పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ వేసినంత మాత్రాన వారెంట్ ఇవ్వరు, దాని మీద నోటీస్ ఇవ్వాలి, దాని మీద వాళ్ళ అభ్యంతరాలు తెలియచేయాలి. కౌంటర్ రూపేణా తెలియజేసిన తర్వాత హీరింగ్ జరగాలి. హీరింగ్ జరిగిన తర్వాత ఇది ఇవ్వదగ్గదా లేదా అనేది తెలుస్తుంది. ఇదంతా జరిగే వరకు కొంత టైం పడుతుంది. 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు, నెల కూడా పట్టవచ్చు. ఈలోపుగానే 17A మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉత్తర్వులు రిజర్వ్ కాబడి ఉన్నాయి కాబట్టి అది అనుకూలంగా వస్తే ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ నెల తర్వాత ఆయన ట్రీట్మెంట్ ఇంకొన్నాళ్ళు కావాలనుకోండి, అప్పటి పరిస్థితి ఏంటి? ఈలోపుగానే ఇది మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు రిలీజ్ కాబడుతున్నాడు. దీని మీద పూర్తి స్థాయిలో బెయిల్ అప్లికేషన్ మీద తీర్పు రాబోతుంది. ఆ తీర్పుకు లోబడి ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ వ్యతిరేకంగా వస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు. దీని మీద అవసరం అనుకుంటే ఇది 28/11 నెల వరకు ఉంటుంది. ఆ రోజు సరెండర్ చేయమని అప్పుడు అవసరం అనుకుంటే కనుక దాన్ని ఎక్స్టెన్షన్ కోర్టు మరోసారి చేసుకోవచ్చు. మరోసారి పిటిషన్ దాఖలు చేయాలి. దాని మీద కోర్టు కనుక అవసరమని భావించినట్లయితే ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి రిలీఫ్ అయితే వస్తుంది.